పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి యోగజే యోగ సంభూతే శ్రీ ఇందిరా నమోస్తుతే. తానొక చోట తాడొక చేత తోలు బొమ్మలాట తానొక చోట తాడొక చేత తోలు బొమ్మలాట కోరిన రేవు చేరని నావా పెదవి కదని పాట అయ్యా రే ఆశ నిరాశల సంతాయి లాహిరిలో నీవెంత. సంజ వెలుగుల సయ్యాట ఏటి గాలికి నీటి వాళ్ళుకి ఎదురీతే బ్రతుకంట ఓ బాటసారి ఓ బాటసారి రేవులు చేరి నావలు మరిచేవంట దేవుని దీదినలంట. గోదారి వరదల్లో రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా కందని వింతాయి లాహిరిలు నీ వింత. ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు, మా లంక తరఫున స్వాగతం. నమస్కారం.
నాకు మీరు పరిచయం మీ లంకా పరిచయం లేదు. ముందు మీరెవరో మీ పేరేమిటో చెప్తాం. నా పేరు భూషయ్య అంటారు. మా లంకకి అందుకో ఒకే ఒక పెద్ద దిక్కుంది. ఐ సీ. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు. చాలా చెప్పుకునేంత గొప్పవాడిని కాదనుకోండి. కాకపోతే 10 మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు. అన్నట్టు మీరు బొబ్బర్లంక ప్రెసిడెంట్ అని కూడా విన్నాను. చెప్తాం. నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టుబట్టి పట్టం కట్టారు. సరే వాళ్ళ మాట కాదనలేక సేవ చేస్తున్నాను. అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి. ఏమిటి మీ వ్యాపారం? ఏముందండి, కాయగూరలు పళ్ళ తోటలో పెంపకం, పడవల మీద గడ్డి కాదం, ఎగుమతి దిగుమతి, ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని 2 లాంచీలు కూడా దిక్కుతున్నానండి. మధుమతి, ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామ్మూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు. గుర్తుకు రావడం ఏమిటండి, ఆ త్రాస్టుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు. నేరాలు చేయటం వాడి అలవాటు, పాపాలు చేయటం వాడి వృత్తి, ఇక పాడు పనులు వాడి కాలక్షేపం. ఆ పైన నాలాంటి పెద్ద మండా వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం వాడికి సరదా. చాలా దుర్మార్గుడు అన్నమాట. దుర్మార్గుడని నిదానంగా అంటారేమిటండి, అసలు దుర్మార్గమే వాడు. పుట్టిన జమీందారి పుటక ఆస్థంతా తగలేసుకుని ఆరిపోయాడు. షికారుగా జైలుకెళ్ళి వచ్చాడు. ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నానాలరీ చేస్తుంటాడు. మీరు వాడిని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందే. భూషయ్య గారు, అతన్నే కాదు, ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడమే మా వృత్తి. మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత. ఎవడో? మన రేవ్ వచ్చేసిందండి. ఓ గుడ్. ఆ యాసం పట్టి తలవట్లేదట్రా. ఎవడో పోలీస్ ఆఫీసరు? అవును రోయ్, మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదా, ఆయన అనుకుంటాను. అవును గారు, ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి చేరి పడుతున్నాడు. అవునరా నాయా, అల్ది తప్పులో బతికే పత్తి తప్పుడు నాయాలు పెద్దవాళ్లకు బాకా ఊదాల్సిందే, కాకా పట్టాల్సిందే రా. కరెక్ట్ గారు, కానీ చూసుకుంటే ఇన్స్పెక్టర్ బాబు వీడు కబులుకులు రకంలో కనిపిస్తున్నా గురు. కబుర్లు కాకపోతే కాసులికి లొంగుతాడులేరా. జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు, దిక్కుమాలిన చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు. దండాలండి బాబు గారు. ఒరే, నాకు కొంపకి చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు, కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు. దండాలండి అయ్య గారు. వీడు మా తోకండి. అదే అసలు పేరు తోక ఆంజనేయులు. నేను ముద్దుగా తోక అని పిలుస్తాను. మహా మంచి చెడ్డ వేస్తామండి. చూడు, లాంచ్లో సామానం దింపించు. ఎస్ సార్ ఇన్స్పెక్టర్ గారు. ఈ పక్కనే మా ఇల్లు, తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మహానందపడుతున్నాను. తమకు అభ్యంతరం లేకపోతే. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాను. చెప్తాం చెప్తాం. అలా మాట జనొద్దని ఎన్నిసార్లు చెప్పానరా. సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సౌకర్ గారి బాకీ తెచ్చి మళ్ళీ ఓ శిస్సా తీసుకురా. కుదిరిగా నడవే నీళ్ళకి పోతుంటాయి, అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? వాళ్ళయ్య మనువు కుదుర్చాడు కదా అందుకని. హత్తరికి మనువు పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి. అప్పుడు నీళ్ళొలకటమే కాదు, కొండే వదిలేయగలదు. శంకర శంభో శంకర, శ్రీకాళహస్తీశ్వర కాశీ విశ్వనాథ. అడు పిల్లలు, బ్రాహ్మణ శిఖామణులు పవిత్రమూర్తులు పూజారావు వస్తున్నారు. అడ్డు లేవండరా, అడ్డు లేవండి. తెరికి తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకో తప్పమని అలవాటు చేస్తామంటాయి. ఆ పక్కన చాలు అటు పోతే చెరువులో పడతాం. బుషే పిల్ల, కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు నీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హత్తరికి సాసులు రాత్రి లేవో అడ్డమైన కొంప తిరుగుతా, పగలైతే మా బోటో నీడ తాగడమే పాపంట. అపచారం అపచారం. మాలాంటి మహానుభావును పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయిగా బట్టే మేము మాయ చేస్తున్నారు. శంకర శంకర, మరే కైలాసం దేవా, ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైంది ఏమిదే కర్మ. భ్రష్టుడా చల్లు నీళ్ళు. శంకరాడుగుడ్డ లేకుండా నాశనం అయిపోతారు. ఇదే నా శాపం, వాళ్ళకిదే నా శాపం. పూజారి గారు ఎవరినో చెప్పినట్టున్నారు. ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయన, వాళ్ళ నీడ తొక్కితే పాపం.